రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ శ్రవణ్ కుమార్ గారు నమస్కారం శ్రవణ్ కుమార్ గారు ఒకటి లోకేష్ పాదయాత్ర వెళ్తుంటే జరుగుతున్న రాళ్ల దాడి ఆఫ్ కోర్స్ ఇది రిపీటెడ్గా పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం లేదా పోలీసులు అధికారికంగా అడ్డుకుంటున్నారు స్టూళ్ళు లాగేస్తున్నారు ఏదో చేస్తున్నారు ఒక్కో చోటేమో వైసీపీ వాళ్ళు వచ్చి దాడి చేస్తారు వాళ్ళని ఆపరు వాళ్ళని అడ్డుకోరు అసలు వాళ్ళు వస్తున్నారని పోలీసులకు అంటే తెలుసు తెలియకుండా ఎలా ఉంటుంది తెలుసు అయినా వాళ్ళు ఆగరు వాళ్ళు ఆపరు ఇక్కడ మాత్రం రాళ్ళు పడతాయి మళ్ళీ రేపు పోతే మళ్ళీ ఎవరి మీద కేసులు అనేది తెలియదు పాదయాత్ర వస్తుంది కదా అని ఆ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకుంటే వెళ్ళి పోటీగా ఫ్లెక్సీలు కడతారు అది ఇది ఏ దరిద్రమో అర్థం కాని పరిస్థితి ఒకటి రెండవది చంద్రబాబు నాయుడు గారి మీద చల్లాబాబుతో చెప్పించి ఆ కేసుల్లో ప్రధాన ముద్దాయిగా తేల్చాలని చేసిన ప్రయత్నం ఇప్పుడు దాకా మనం చర్చించాం దానికి సంబంధించి మీకు కూడా ఐడియా ఉంటుంది ఆ సెక్షన్లు ఆ రోజు జరిగింది ఏంటి అనే దాని మీద ప్లీజ్ శ్రవణ్ గారు నవీన్ కృష్ణ గారు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్ బహుశా ఇతర రాష్ట్రాల్లో కానీ లేకపోతే మన రాష్ట్రంలో కానీ ఇంకో ముఖ్యమంత్రి చేసి ఉండలేదు ఎందుకు చేసి ఉండలేదు అంటే ఇంత పతనానికి అధికారం కోసం ఏ ముఖ్యమంత్రి దిగజారడు కాబట్టి ఒక మనిషి రక్త మాంసాలున్న మనిషి ఎవ్వరూ చేయని నీచాతి నీచాలకి దిగజారే స్థాయికి ఒక ముఖ్యమంత్రి అధికారం కోసం దిగజారటం అనేది ఒక జగన్మోహన్ రెడ్డిలోనే చూస్తాం ఎట్లా మీరు శ్రవణ్ గారు దీనికి లాజిక్ ఏంటి అంటే సహజంగానే రాజకీయాల్లో శత్రువుని ఎదుర్కోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే శత్రువు యొక్క బలం ఎక్కడుంది శత్రువు యొక్క బలహీనతల మీద సహజంగా పొలిటీషియన్స్ అవతల వాళ్ళు డిపెండ్ అవుతారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ శత్రువు బలం ఎక్కడుంది తెలుగుదేశం పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజల్లోకి వెళుతుంది అనుకోండి ఇప్పుడు పొంగనూరులో ఉంది పొంగనూరులో జరిగినటువంటి దాడిలో వీళ్ళు శత్రువుగా భావించే తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు బాగా దొరుకుతుంది లేకపోతే ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్రలకు మద్దతు బాగా దొరుకుతుంది ఏం చేయాలి మద్దతు వీళ్ళకి దొరకకుండా ఉండాలంటే వీళ్ళు దాడి చేయాల్సింది ప్రతిపక్షాల బలం మీద దట్ మీన్స్ ప్రజల మీద కొన్ని వందల మంది మీద ఇప్పుడు కేసులు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వందల మంది రేపొద్దున తెలుగుదేశం పార్టీతో తిరగటానికి కానీ తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళటానికి కానీ భయపడతారు అధినాయకుడి మీద కేసు పెట్టి అధినాయకుడు కనుక లోపల వేస్తే చంద్రబాబు నాయుడినే లోపలేసాను మీరెంత అనే ఒక ఇండికేషన్ వెళుతుంది అంటే శత్రువు బలాన్ని దెబ్బ కొట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉంటుంది అంటే ఎంత సిస్టమేటిక్గా ఉంటుందో చూడండి బహుశా ఇది ఒక రాజకీయ పార్టీ ఈ స్థాయిలో ఎప్పుడు ఊహించదు ఒక పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ నాయకుడు వాళ్ళ అధినేత ఒక మీటింగ్కి వెళుతున్న సందర్భంలో ఆ మీటింగ్కి ఎదురుగా రాజకీయ అధికార పక్ష నాయకులు వెళ్ళి మెమరణం ఇవ్వాలని ఆయన ఆయన ఏదో తప్పు చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు దానికి నిరసన ప్రదర్శన తెలియజేస్తూ ఎదురుగా వెళ్లి కొన్ని వేల మంది కార్యకర్తలు నిరసన తెలియజేయటం బహుశా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కాయిన్ అసలు ఒక సామాన్య మానవుడికి ఊహించడానికి కూడా అవకాశం లేదు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మీటింగ్కి వస్తే ఆయనకి మెమరానం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళటం ఏంటి అనేది అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వడానికని ఒక వెయ్యి మందిని వేసుకొని ప్రతిపక్ష నాయకుడి ఇంటికి మీదకి వెళ్ళాడు దానికి రమేష్ కూడా వెళ్ళాడు కదా ఐ నో వెరీ వెల్ ఐనో అయితే ఇప్పుడు ఇలా వెళ్ళటం ఒక పద్ధతి అక్కడ కాన్ఫరేషన్ చేయటం ఒక పద్ధతి తద్వారా కొన్ని వందల మంది గాయపడేటటువంటి ఒక ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేటువంటి ఒక యాక్టివిటీని క్రియేట్ చేయడం ఒక పద్ధతి ఈ క్రియేట్ చేసిన వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయడం ఒక పద్ధతి తద్వారా వీళ్ళ నాయకుడి మీద కేసు పెట్టడం ఒక పద్ధతి దీని ఇండికేషన్ తోటి మీరు భవిష్యత్తులో ఇంకొక పార్టీ జోలికి వెళితే చూసారా మీ మీద కేసులు పెడతాము అంటే దెబ్బ మీరే కొట్టాలి ఆ మూరే మెంటూ పోయాలి రేపొద్దున దెబ్బకి గొడవ మీరే క్రియేట్ చేయాలి దిస్ ఇస్ కాల్డ్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇది వేరే ఎవరికి ఆపాదించొద్దు వెంకటకృష్ణ గారు ఇప్పుడు కూడా అక్కడ నారా లోకేషన్ సంబంధి ఇప్పుడు మా మా వెనుక ఉన్నారు వెంకటకృష్ణ గారు మా లాంటి వాళ్ళు మేము ఎప్పుడైనా ఒక మీటింగ్ పెట్టుకుంటారంటే పోలీస్ పర్మిషన్ ఇవ్వరు ఒకళ్ళు పోలీస్ పర్మిషన్ ఇస్తే అక్కడ ఏదైనా అడ్డంకులు మాకు మొన్న అమరావతిలో ఒక చిన్న మీటింగ్కి నేను నలభై ఎనిమిది గంటలు దీక్షకు ప్లిప్నిచ్చానని అరవై మూడు మంది మీద కేసు కట్టారు అరవై మూడు మంది మీద కేసులు ఎలా కట్టారు తెలుసా మాతో పాటు డ్రైవర్లుగా వచ్చినటువంటి పాపం ఆప్టింగ్ డ్రైవర్లుగా కార్లు తెచ్చుకుంటూ ఆ కార్లు మీద కూడా డ్రైవర్ డ్రైవర్ల మీద కూడా కేసు కట్టారు ఇప్పుడు రేపొద్దున మేము ఏదైనా ఒక ట్రాన్స్పోర్ట్ కారు అడిగితే వాళ్ళు భయపడిపోతున్నారు ఒక డ్రైవర్ రమ్మంటే వాళ్ళు భయపడిపోతున్నారు అంటే అర్థం ఏంటి మాకు ఎవరైనా సహకరించే వాళ్ళ మీద కేసులు మాతో తిరిగే వాళ్ళ మీద కేసులు తెలుగుదేశం పార్టీతో తిరిగే వాళ్ళ మీద కేసులు లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఉద్యమం చేద్దామంటే వాళ్ళ మీద కేసులు లేకపోతే వాళ్ళ నాయకులు ఎప్పుడైనా అమరావతి మీద చేద్దామంటే వాళ్ళ మీద కేసులు ఈ విధంగా ప్రతిపక్షాల నోరు నొక్కేటువంటి ఒక దుర్మార్గ ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పరిపాలించమనో లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి ఉండమనో నేను చెప్పినా కూడా ఆ మైండ్కి ఎక్కదు అదొక అదొక తేడా రకం అందులో డౌట్ లేదు ఆ తేడా మనిషికి చెప్పిన అర్థం కాదు నేనేమంటానంటే కనీసం మీరు రాజకీయ నాయకుడిగా బిహేవ్ చేయనవసరం అవసరం లేదు కనీసం ఒక మనిషిగా అయినా ఆలోచించండి అంటున్నాను నేను రాజకీయాలు చేసుకోవడానికి ఒక లిమిట్ ఉంటుంది రాజకీయాలు ఇప్పుడు మీరు అమరావతి ఉంది వెంకటకృష్ణ గారు అమరావతిలో కొన్ని లక్షల మంది రైతుల నోరు కొట్టడానికి కారణం ఏంటి తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ అమరావతి నిర్ణయం క్యాపిటల్ నిర్ణయం తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి పాపం అక్కడ అమాయకమైన ప్రజలకు ఏం సంబంధం లేకపోయినా వాళ్ళందరూ దగాకోర్లు కబ్జాకోర్లు అంటే అంటే అర్థమేంటి ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తొక్కాలి అంటే వాళ్ళకి అండగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రాయకుడి మీద ప్రజల మీద కేసులు కట్టాలి వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా అధపాతాలలో తీసుకెళ్తే రేపొద్దున ఎవరు ఈ పార్టీ వైపు చూడరు ఈ పార్టీ వైపు రారు ఇది రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరి ఇంతకు మించి మనం ఈ ప్రభుత్వ నీతిని ప్రజలకు అర్థమయ్యేటట్లా చెప్పగలుగుతాం రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగులో కనుక ఈ పార్టీ అధికారంలోకి రాదు అని తెలిసిన మరుక్షణం మీరు రాసి పెట్టుకొని నేను ఈరోజు ఇక్కడ కూర్చొని చెప్తున్నాను వెంకటకృష్ణ గారు ఆంటిసిపేటింగ్ కానండి లేకపోతే నా 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 ఫర్కాస్టింగ్ కానండి లేకపోతే నేను దూరం వెళ్ళి ఆలోచిస్తున్నాను అనండి ప్రతి కాన్స్టిట్యున్సీలో కనీసం వెయ్యి మంది శవాలని లేపటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరమైతే ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళాలనుకుంటున్నారంటే మీరు బెగ్గార్ స్టీల్ అంటే నువ్వు సావు చంపు ఏదైనా కానీ నాకు ఈ పని కావాలి అన్నట్టు మీకు నాకు ఈ ఈ ఈ కాన్స్టిట్యున్సీలో నాకు ఇన్ని ఓట్లు కావాలి ఇదిగో ఈ గొంతులో ఇన్ని ఓట్లు కావాలి ఓటు వేయకపోతే సామధాన దొండోపాయాలు పట్టండి అవసరమైతే రిటర్నింగ్ ఆఫీసర్ని కొనండి ఇంకోటి కాకపోతే పోలీసులను కొనండి పోలీసులు కాకపోతే ఇవి మనకు ఓటేయడం అనుకుంటే ఇంక ఏం చేసినా రాదా చంపేసేయండి అంటే ఇన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాల్సిన పరిస్థితి రేపు రాష్ట్ర ప్రజలు ఎదుర్కోబోతున్నారు దీన్ని మనం ప్రజాస్వామ్యం అంటామా నేను ప్రజలకే వదిలేస్తున్నా దీన్ని మనం ఎంకరేజ్ చేద్దామా ప్రజలకే వదిలేస్తున్నా నేను ఇంకొక నిమిషంలో ముగిస్తాను వికే గారు ఇలాంటి అప్రజాస్వామికంగా చేస్తున్నటువంటి నాయకుడు ఒక తెల్ల చొక్కా వేసుకొని ఒక కాకి ప్యాంట్ వేసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఓ అకౌంట్లో పదిహేను వేలు రూపాయలు వేస్తే అతను రైతు బా రైతు బాంధవుడు ఉందమా దళిత బాంధవుడు ఉందమా ఒక పదివేల రూపాయలు అకౌంట్లో వేసి ఒక రెండు వేల రూపాయలు అకౌంట్లో వేసి లేకపోతే చిక్కని చిరునవ్వుతో చక్కగా మీతో అక్క అన్న అని పిలిస్తే ఓటేసి మళ్ళీ గెలిపిద్దామా ఓటేసి మళ్ళీ గెలిపిద్దాం ప్రజలు ఆలోచించుకోండి మనకి పదివేల రూపాయలు వస్తున్నాయి డౌట్ నీ కాదనటం లేదు ఆయన ఆయన డబ్బులు ఇస్తున్నాడు ప్రజలకి డబ్బులు ఇస్తున్నాడు కానీ డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి డబ్బులు ఉన్నాయి అని చెప్పి మన బిడ్డను తీసుకెళ్లి తాగుబోతోడికి ఇచ్చి పెళ్లి చేస్తామా వెంకటకృష్ణ గారు మన బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో తెలియని అమ్మాయిల జీవితాలు తాడుకునే ఒక వ్యక్తితో పెళ్లి చేస్తామా వారి దగ్గర ఒక పది లక్షల రూపాయలు ఉన్నాయి కదా పది లక్షలు మనకి ఇస్తున్నాడు కానీ మన బిడ్డ కోసం మన రూపాయి లేకపోయినా మంచిగా నా బిడ్డను చూసుకునే వాడి చేతిలో నా బిడ్డను పెట్టాలి అనుకునే ఓటర్లు ఇలాంటి దుర్మార్గాలు చేసే వ్యక్తి చేతిలో మనకు పదివేలు ఇస్తున్నాడు కదా అని రాష్ట్రాన్ని పెడితే మన భవిష్యత్తు భావితరాల పరిస్థితి ఏమవుతుంది నేను తెలుగుదేశం పార్టీ కరెక్టు భారతీయ జనతా పార్టీ కరెక్టు లేకపోతే నేను కరెక్ట్ అని చెప్పటంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నింటిలో తప్పు అని నేను చెప్పటంలా కానీ ఈ విధమైనటువంటి దుర్మార్గ కార్యక్రమాలు ప్రజలను వంచే కార్యక్రమాలు పార్టీలను వంచే కార్యక్రమాలు ఏదో కనీసం ఒక మానవతా విలువలు ఒక్క పర్సెంట్ కూడా లేని పార్టీ ఈ రోజు రాష్ట్రంలో ఇలాంటి దుమ్మనకాండ దమనకాండ చేస్తూ ఉంటే ప్రజల మాన ఆలోచిస్తుంటే మనం దీన్ని ఎంకరేజ్ చేశాము అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని మర మరి ఇంకా మరి భవిష్యత్తు తరాల కోసం మర్చిపోవాలి వెరీ సారీ ఇక్కడ ఇవ్వటం లేదు కానీ రైట్ ఒక నిమిషం సార్ సాగర్ గారు ఒక వైపేమో పొంగు